Hi guys, good morning. Welcome to April 16, 2021. Hindu loni chuddam ee video lo ikkada pay mundu ee video ni meeru chivaraku chudandi nachithe like cheyandi share cheyandi meeru edani cheppali anukunte kinda comment roopamlo teliyajeyandi inka subscribe avvalaru unte subscribe avandi deentho paatu description lo nenu telegram channel ni isthunnanandi dantlo join avadam valla meeru munde hindu paper kavachchu vocabulary words ane pondochchu ika first article vachesi probing the sloths ante ika sloths ante enti ante evarante ప్రైవేట్ డిటెక్టివ్స్ అన్నమాట అంటే ప్రైవేట్గా డిటెక్టివ్ ఏజెన్సీ అనేది ఉంటుంది కదా సో అలాంటి ఏజెన్సీ కావచ్చు లేకపోతే సపరేట్గా ఇప్పుడు సిబిఐ కావచ్చు లేకపోతే ఒక ఎవరైనా కానీ ఏజెన్సీని మనం ఇలా గూడ అంటే సారీ అంటే అంటే పరిశోధన చేసే రంగాన్ని ఏమంటాం అంటే స్లోత్స్ అంటాం ప్రోపింగ్ అన్నమాట అంటే వాళ్ళు చేసిన ఈ యొక్క డిటెక్టివ్ ఏదైతే ఉందో వాళ్ళు కనిపెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి దాన్ని ఒకసారి దాన్ని మళ్ళీ తిరిగి చూడటం అనమాట దానికి సంబంధించినటువంటి విచారణ జరపడం అనమాట సిబిఐ ప్రోప్ ఇంటూ ఇస్రో స్పై కేస మాస్టర్ మైండ్స్ ఈజ్ ఏ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ సో ఈ యొక్క సిబిఐ ప్రోబ్ అనేది ఈ యొక్క సిబిఐ విచారణ అనేది జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి ప్రోబ్ అంటే విచారణ అనమాట ఈ యొక్క విచారణ అనేది ఇస్రోకి సంబంధించినటువంటి స్పై కేస్ అనమాట దాని వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఇవన్నీ వాళ్ళన్నీ కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారనమాట సో ఇప్పుడు ఈ యొక్క మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఇది ముందుకెళ్ళడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ టాస్కింగ్ ద సిబిఐ టు లుక్ ఇన్ టు ద జస్టిస్ డికే జైన్ కమిటీ రిపోర్ట్ ఆన్ ద యాక్షన్ టు బి టేకెన్ అగెన్స్ట్ దోస్ హూ ఇంప్లికేటెడ్ స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఇన్ ద ఇస్రో ఎస్పినేజ్ కేస్ ఆఫ్ 1994 ఈజ్ ఏ లాజికల్ అండ్ మచ్ నీడెడ్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఫర్ ద సస్పెక్టెడ్ ఫ్రేమప్ అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది పాస్ చేసిందనమాట అంటే సిబిఐ అనేది విచారణ జరపాలి దీనికి సంబంధించి ఈ యొక్క అంటే 1994లో ఒక నంబి నారాయణ్ అనే అతని మీద ఒక ఇస్రోకు సంబంధించినటువంటి ఆయన సైంటిస్ట్ అనమాట ఆయన ఇస్రోకు సంబంధించినటువంటి అంశాలు అనేవి గూఢచర్య ఎస్పినేజ్ అంటే ఏంటంటే గూఢచర్యను జరిపాడని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారనమాట దానికి సంబంధించి డికే జైన్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ అనేది తయారు చేసిందనమాట ఆ రిపోర్ట్ని తిరిగి పరిశీలించాలి దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా విశదీకరించాలి అని చెప్పేసి దాని అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క సస్పెక్టెడ్ ఫ్రేమ్వర్క్ అంటే ఆయనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క కేసులో డికే జైన్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆయనకు వ్యతిరేకంగా ఆ రిపోర్ట్ మళ్ళీ సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేసిందనమాట రిప్రజెంటింగ్ ఏ డార్క్ బట్ బ్రీఫ్ చాప్టర్ ఇన్ ద యానల్స్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద కంట్రీ ద కేస్ వాజ్ బేస్డ్ ఆన్ అన్ఫౌండెడ్ సస్పెన్షన్ స్పార్క్డ్ బై ద అరెస్ట్ ఆఫ్ టూ మాల్దీవియన్ ఉమెన్ అండ్ ద క్లెయిమ్ దే మేడ్ ఇన్ దే స్టేట్మెంట్ టు ద పోలీస్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే డార్క్ అంశాలు అనమాట అంటే చీకట్లో దాగినటువంటి అంశాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్గా ఉన్నటువంటి ఈ యొక్క చాప్టర్ సంబంధించి ఈ యొక్క సంవత్సరం యానల్స్కి అంటే సంవత్సరాల తరబడి ఈ యొక్క పోలీసు ఇన్వెస్టిగేషన్ జరిపారనమాట ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఏంటంటే ఒక సస్పెన్షన్ అనేది అంటే ఒక అనుమానం అనేది వ్యక్తపరిచి మాల్దీవులకు సంబంధించినటువంటి ఇద్దరు ఉమెన్స్ని అరెస్ట్ చేశారనమాట సో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారితంగా పోలీసు అనేవాళ్ళు కేసు ఫైల్ చేశారనమాట ద కేరళ పోలీస్ అరెస్టెడ్ మిస్టర్ నారాయణ్ based on suspicion that he was among those sharing official secrets relating to space technology and missions to foreign agents సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే కేరళ పోలీసులు ఏం చేశారంటే మిస్టర్ నారాయణ్ అనే అతన్ని ఈ యొక్క అనుమానాస్పద విషయం కింద దాని మీద ఆధారితంగా ఆయన మీద కేసు పెట్టారనమాట ఆయన అరెస్ట్ చేశారనమాట దీనికి సంబంధించి ఇస్రోకు సంబంధించినటువంటి అఫీషియల్ సీక్రెట్స్ అనేవి వీళ్ళు ఇంటర్నేషనల్ మిషన్తో అంటే ఫారిన్ ఏజెంట్స్తో ఆయన పంచుకున్నాడు ఆయన షేర్ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారనమాట ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సిబిఐ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ వీక్స్ ద సెంట్రల్ ప్రోప్ ఏజెన్సీ రికమెండెడ్ దట్ ద కేస్ బి క్లోజ్డ్ హైలైటింగ్ గ్రేవ్ ల్యాప్సెస్ ఇన్ ద ప్రోబ్ అండ్ ద కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ తర్వాత ఈ యొక్క కేసుని ఏం చేశారంటే సిబిఐకి విచారణ జరిపారు సిబిఐకి ఈ యొక్క కేసుని అంటే ట్రాన్స్ఫర్ చేశారనమాట వాళ్ళకి బదలాయించారు ఆ బదలాయించిన తర్వాత ఈ సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ ఏం రికమెండేషన్ చేసిందంటే ఈ కేసును పూర్తిగా ముగించాలి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చాలా లోపాలనే ఉన్నాయి గ్రేవ్ ల్యాప్సెస్ అనమాట అంటే తీవ్రమైనటువంటి లోపాలనే ఉన్నాయి దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అంటే ఆయన యొక్క ఎప్సినేజ్కి అంటే గూఢచర్యం పాల్పడ్డాడు ఫారిన్ ఏజెంట్స్కి ఆ యొక్క అంటే రహస్యాలను తెలియపరచడానికి అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి ఈ కేసును పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పేసి అప్పుడు సిబిఐ వాళ్ళకు అంటే వాళ్ళ విచారణలో తెలిపిందనమాట వెన్ ద సుప్రీం కోర్ట్ అవార్డెడ్ ఏ కాంపెన్సేషన్ ఆఫ్ 50 lakh టు సైంటిస్ట్ ఇన్ 2018 టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద డ్యామేజ్ టు హిస్ హానర్ అండ్ డిగ్నిటీ ఫాలోయింగ్ ద అరెస్ట్ ఆన్ గ్రేవ్ ఛార్జెస్ అండ్ ద ఇంట్రాగేషన్ దట్ ఫాలోడ్ ఇట్ వాజ్ వైడ్లీ యాక్సెప్టెడ్
that police officers who framed him out to be proceeded against to. సో ఇతనికి సుప్రీం కోర్టు ఆయన జరిగిన నష్టానికి ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆయనకి 50 లక్షల రూపాయలు ఒక కాంపెన్సేషన్ అనేది ఇచ్చిందనమాట. అంటే నష్ట నివారణ చర్యగా డబ్బులు అనేది 2018లో ఆ సైంటిస్ట్కి అనౌన్స్ చేసింది. ఎందుకని అతని మీద డ్యామేజ్ అనేది అతన్ని పూర్తిగా అతని యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, హానాన్ని దెబ్బతీసే విధంగా, డిగ్నిటీని దెబ్బతీసే విధంగా, తర్వాత అతన్ని అరెస్ట్ చేసినందుకు, అతని మీద ఛార్జెస్ ఫైల్ చేసినందుకు, అతని మీద విచారణ ఇంటరాగేషన్ అనమాట, ఆయన ఇంటరాగేషన్లో వాళ్ళు చేసిన వ్యవహార శైలి అయితేనేమి, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఆయనకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది. దాంతోపాటు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అతని మీద తప్పుడుగా అదే తప్పుడు కేసు పెట్టారో అతని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందనమాట. ద కోర్ట్ ఫ్రేమ్డ్ ఏ కమిటీ హెడెడ్ బై జస్టిస్ జైన్, ఏ రిటైర్డ్ ఎపెక్స్ కోర్ట్ జడ్జ్ ఫర్ ద పర్పస్. సో ఈ యొక్క అంశానికి సంబంధించి జస్టిస్ జైన్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సారీ అండి, ఇందాక జస్టిస్ జైన్ కమిటీ అని మీ విచారణ జరపడానికి అని చెప్పాను, కాదు కాదు, అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పోలీసులు చేసిన తప్పు మీద విచారణ జరపడానికి జస్టిస్ జైన్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ద ప్యానల్స్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ రీసెంట్లీ అండ్ ద సెంటర్ సపోర్టెడ్ ద డిమాండ్ ఫర్ ఫాలోఅప్ యాక్షన్. సో ఇప్పుడు ఈ ప్యానల్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రీసెంట్గా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. ద సెంటర్ అనేది దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ని ఫాలోఅప్ యాక్షన్గా తీసుకుందనమాట. సిగ్నిఫికెంట్లీ ద కోర్ట్ హ్యాస్ అ మ్యాండేటెడ్ దట్ ద రిపోర్ట్స్ కంటెంట్స్ బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ వైల్ బీయింగ్ ఫార్వర్డ్ టు ద సిబిఐ ఫర్ ఏ డెసిషన్ ఆన్ హౌ టు ప్రొసీడ్ ఫర్దర్. సో ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించే విధంగా ఏంటి అంటే కోర్ట్ అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, కంటెంట్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, దాంతోపాటు ఈ కోర్టుని ఏదైతే ఉందో సిబిఐ డెసిషన్కి అనుగుణంగా ఈ యొక్క ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి కోర్టు అనేది తీర్పిచ్చిందనమాట. ద ఎలిమెంట్ ఆఫ్ సీక్రసీ మే సీమ్ ఆడ్ బట్ అవాయిడింగ్ ఎనీ కంటెస్టేషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్ విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ విల్ ఇండీడ్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద ఏజెన్సీ ప్రొసీడింగ్ ఆన్ మెరిట్స్. అంటే ఇప్పుడు దీనికి ఈ యొక్క సంబంధించి కేసుని సీక్రెట్గా ఎందుకు పెట్టాలనేది మాత్రం, మనకు సీక్రెసీగా ఎందుకు మెయింటైన్ చేయాలనే దాని గురించి మాత్రం ఇప్పటికీ సరైనటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయట వ్యక్తపరిచినంత మాత్రమే నష్టమేమి లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. కానీ సుప్రీంకోర్టు ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేయమంటే ఏందో తెలియదు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ కావచ్చు, వాస్తవంగా ఇండియడ్ అంటే వాస్తవంగా చెప్పాలి అంటే దేనికి సంబంధించింది అంటే ఏజెన్సీ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి మెరిట్స్ గురించి ఈ యొక్క అంశాలు అనేవి బయటపడతాయి అన్నమాట. దీనికి సంబంధించిన అంశాలు బయట చెప్తే కనుక వెన్ ఇట్ అవార్డెడ్ కాంపెన్సేషన్ ద కోర్ట్ వాజ్ క్వైట్ కన్విన్స్డ్ దట్ ద ఇనీషియల్ ప్రోబ్ వాజ్ మెలీషియస్. అంటే ఇప్పుడు అతనికి ఎప్పుడైతే ఈ యొక్క కాంపెన్సేషన్ అనమాట, అంటే ఏదైతే నష్టపరిహారం అనేది ఎప్పుడైతే ఇచ్చారో, అవార్డ్ చేశారో, ద కోర్ట్ అనేది ఏమనుకుందంటే పూర్తిగా కన్విన్స్ అయింది, పూర్తిగా ఏంటి ఒప్పుకుందనమాట. ఈ ప్రోబ్ అనేది పూర్తిగా మెలీషియస్ అనమాట, ఒక తప్పుడు ఆరోపణ, అంటే ఒక సాక్ష్యాలు లేని అతని మీద కుట్రతోకు చేసినటువంటి ఏదైతే అంటే విచారణ అని చెప్పేసి కోర్టు ఒప్పుకుందనమాట. ద క్రిమినల్ లా వాజ్ సెట్ ఇన్ మోషన్ వితౌట్ ఎనీ బైసిస్. అంటే ఇప్పుడు మనకు క్రిమినల్ లా అనేది మనం ఇలా చూస్తే ఎటువంటి ఏంటి అంటే పక్షపాత ధోరణి లేకుండా ఈ యొక్క క్రిమినల్ లా అనేది ఉండటం అనేది జరిగిందనమాట. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఆర్ నోషన్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఈ యొక్క అంటే ఈ యొక్క మొత్తం ఇనిషియేషన్ కేసు మొత్తానికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా ఏంటంటే ఏదో ఒక ఫ్యాన్సీగానో లేకపోతే ఏదో అత్యుత్సాహంతో జరిగిందనమాట. ఇట్ హ్యాడ్ అబ్జర్వ్డ్, మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అతని మీద అత్యంత ఎక్కువ ఉత్సాహం చూపించారనమాట, లేని పోనీ అన్నీ కల్పించి అతని మీద ఎక్కువ ఉత్సాహంతో చేశారనమాట. ఇట్ ఈస్ రేర్ ఇన్ ఇండియా దట్ దోస్ ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఆర్ మెలీషియస్లీ అరెస్టెడ్ ఆన్ గ్రేవ్ ఛార్జెస్ గెట్ జస్టిస్. అంటే మన భారతదేశంలో చాలా అరుదైన అంశం అనమాట, ఎవరైనా కానీ ఒక తప్పుడు అంటే ఈ యొక్క తప్పుడు విచారణ ద్వారా కావచ్చు లేకపోతే మెలీషియస్ అనమాట అనుమానాస్పదమైనటువంటి ఇలాంటి అరెస్టులు జరిగి అంటే వాడి అతని మీద అతను తప్పు చేయనప్పటికీ కూడా అతన్ని దోషిగా శిక్షించిన కేసుల్లో మళ్ళీ అతనికి న్యాయం జరగడం అనేది చాలా అరుదైనటువంటి అంశం అనమాట. ద పోలీస్ ఆర్ గివెన్ టు యూజింగ్ క్వశ్చనబుల్ మెథడ్స్ అండ్ ట్రీట్ ద గ్రావిటీ ఆఫ్ ఛార్జెస్ యాజ్ సంథింగ్ దట్ నెసెసిటీస్ స్ట్రాంగర్ అండ్ మోర్ పర్సుయేసివ్ మీన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క పోలీసులకు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క క్వశ్చన్బుల్ మెథడ్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేన్ని ఆకర్షిస్తున్నాయంటే అతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలా, అతన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తప్పుగా నిర్ధారించాలి అనే విధానంలోనే ఉన్నాయన్నమాట. దట్ మిస్ నారాయణన్ హ్యాజ్ సక్సీడెడ్ ఇన్ ద బ్యాటిల్ ఫర్ రీస్టోరింగ్ హిస్ ఆనర్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రిలీఫ్ బట్ ఇట్ షుడ్ బీ నోటెడ్ దట్ ద కేరళ గవర్నమెంట్ హ్యాస్ బీన్ రీసైటింగ్ కాల్స్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ ద ఎర్రరింగ్ పోలీస్ ఆఫీసర్స్. అంటే ఇప్పుడు మనకు ఈ నారాయణ అనే అతను ఎవరైతే ఉన్నారో, నారాయణ అనే అతను ఈ యొక్క యుద్ధంలో అతను బ్యాటిల్లో పూర్తిగా విజయవంతం అయ్యాడనమాట. దేనికి సంబంధించి అతను రీస్టోర్ చేసుకోవడానికి తన యొక్క పరపతిని కాపాడుకోవడం కావచ్చు, ఆ హానర్ని
అతని దెబ్బతగిలినటువంటి ఈ యొక్క పరపతికి దెబ్బతగిలినటువంటి ఆ గౌరవానికి దెబ్బతగిలినటువంటి విధానాన్ని తిరిగి పొందడంలో ఆయన బాగా విజయం సాధించాడనమాట. కానీ ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే తప్పులు చేశారో, ఎర్రర్స్ చేసినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ల మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి మాత్రం అడ్డం పడుతుందన్నమాట. ఇట అపోజిట్ ద సిబిఐ సమ్ క్లోజర్ రిపోర్ట్ అండ్ ట్రై టు రివైవ్ ద ఇన్వెస్టిగేషన్ బై ఇట్స్ ఓన్ పోలీస్, బట్ థ్యాంక్ఫుల్లీ ద ఎఫర్ట్ వాజ్ షార్ట్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క సిబిఐ అంటే వీళ్ళు ఏం చేశారు, ఈ కేరళ పోలీసులు ఏం చేస్తారంటే సిబిఐ చేసినటువంటి ఏదైతే విచారణ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని పూర్తిగా తప్పుపట్టారనమాట. దాన్ని క్లోజ్ చేసి దానికి సంబంధించినటువంటి తిరిగి ఇన్వెస్టిగేషన్ తమ యొక్క సొంత పోలీసులతో జరపాలి అని చెప్పేసి వీళ్ళు కొత్తగా ఒక విచారణ తీసుకొచ్చారన్నమాట, కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. కానీ మనం కృతజ్ఞత చెప్పాల్సిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ అంశాన్ని పూర్తిగా కొట్టేసిందనమాట. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని ఫైనల్గా చేసింది, ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తామనుకుంటున్నటువంటి విచారణ పూర్తిగా నిలుపుదల చేసిందనమాట. ఇట్ వుడ్ బి ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఫర్దర్ ఇంపిడిమెంట్ టు ద సిబిఐ ఇన్ ప్రొసీడింగ్స్ విత్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ అగెన్స్ట్ ద ఆఫీసర్స్ కన్సర్న్ అండ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ రీస్టోరేటివ్ జస్టిస్ లీడ్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫిట్నెస్ థింగ్స్ అనమాట, దీని నిజాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సో సిబిఐ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనే వాటిని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఆఫీసర్స్ కన్సర్న్ కింద పూర్తిగా వాటిని ఫైనల్ చేశారు. దాంతోపాటు ఈ యొక్క రీస్టోరేటివ్ జస్టిస్ అనమాట, అంటే ఈ యొక్క ఏదైతే న్యాయాన్ని తిరిగి పునరుద్ధరించే విధానంలో భాగంగా ఈ యొక్క లాజికల్ కంక్లూజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ కేసు సంబంధించి ఏం లేదండి, ఈ యొక్క నారాయణ అతని మీద అప్పుడు తప్పుడు విచారణ జరిపి అతన్ని తప్పుడుగా అతని మీద కేసు పెట్టారనమాట. ఏది 1994లో ఇస్రో సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన గూఢచర్యం ద్వారా ఈ యొక్క ఏదైతే ఫారిన్ ఏజెంట్స్ ఇస్తున్నాడో అనే దాని మీద అతని మీద విచారణ జరిపి అతన్ని దోషిగా శిక్షించారు. ఆ తర్వాత ఏం చేసింది, సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ జరిపిందనమాట. ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఏంటి అంటే ఆయనకి 2018లో అతని మీద చేసిన ఆరోపణలన్నీ తప్పని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సో 2018 వీళ్ళు ఏం చేశారు, అతనికి 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట. దానికి సంబంధించి జస్టిస్ జైన్ కమిటీ అనే దాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేది రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో ఈ రిపోర్ట్ను కూడా పూర్తిగా ఏంటంటే కేరళ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి తమ సొంత పోలీసులతో మళ్ళీ విచారణ జరుపుతామంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సో ఇప్పటికి ఏంటి మనకు అంటే ఇలాంటి విషయాలు ఎవరి మీదైనా కానీ అన్యాయంగా కేసులు పెట్టిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగడం అనేది ఎప్పుడు జరగలేదన్నమాట. చాలా అరుదైన సంఘటనలో మాత్రమే ఇలాంటి న్యాయం అనేది జరిగింది. ఇప్పుడు ఈ లాజికల్ కంక్లూజన్ ద్వారా ఇతనికి న్యాయం జరిగింది అని చెప్తున్నారనమాట. సో అంటే ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఈ క్రిమినల్ లాస్ అనేవి కూడా అందరికీ అంటే ఉపయోగపడే విధంగా ఉంటాయి అన్నమాట. సో దానికి అనుగుణంగానే చట్టం చేయడం అనేది అంటే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఎవరైనా కానీ చెడ్డ వాళ్ళని శిక్షించే విధంగా మంచి వాళ్ళని కాపాడే విధంగా ఈ చట్టాలు ఉంటాయని చెప్తున్నారనమాట. నెక్స్ట్ లూజర్ స్ట్రీక్, అంటే ఇక లూజర్ అంటే కోల్పోయిన వ్యక్తి, స్ట్రీక్ అనే అతను జింబాబ్వేకి సంబంధించినటువంటి ఒక క్రికెట్ ప్లేయర్ అనమాట. క్రికెట్ ఫైట్స్ అగెన్స్ట్ ద సోర్స్ ఆఫ్ గ్రాంబ్లింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఇప్పుడు మనకు క్రికెట్ ఫైట్లో ఎప్పుడు మనం ఇంకా చూసుకుంటే సోర్స్ అంటే ఏంటంటే శాపం అనమాట. ఏది గ్యాంబ్లింగ్ అనమాట, అంటే అవకతవకలు చేసేదాన్ని గ్యాంబ్లింగ్ అంటాం. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మనం ఇంకా చూస్తుంటే ఫార్ ఫ్రమ్ ఓవర్, అవి పూర్తి అవ్వడానికి చాలా దూరం పట్టే విధంగా ఉంది, చాలా కాలం పట్టే విధంగా ఉంది. అంటే ఈ ఆటల్లో ఈ గ్యాంబ్లింగ్ కావచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ అనే దాన్ని మనం దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే చాలా టైం పడుతుందని చెప్తున్నాను అనమాట. స్పోర్ట్స్ రెస్ట్ ఆన్ 2 పైవోట్స్, అంటే ఎప్పుడు కూడా ఆటలు అనేవి 2 అంశాల మీద ఆధారపడి ఉంటాయి అనమాట. పైవోట్ అంటే ఆధార బిందువులు అనమాట, 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ద ఫస్ట్ ఈజ్ ద అథ్లెట్స్ డిజైర్ టు విన్ బై పుట్టింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ ఎండీవర్. సో ఫస్ట్ ఏంటి అంటే ఎవరైనా అథ్లెట్ అనేవాడు వాడి కోరిక అనేది ఉండాలి, వాటికి సంబంధించినటువంటి గ్రేటెస్ట్ ఎండీవర్ అనమాట, అంటే గొప్ప ప్రయత్నం ద్వారానే విజయం సాధించాలి అనే ఒక అంశం మీద ఆధారపడి ఉంటుంది. ద సెకండ్ యాటిట్యూడ్ ఈజ్ ద ఫ్యాన్స్ బిలీఫ్ దట్ వాట్ అన్ఫోల్డ్స్ ఆన్ ద టఫ్ ఆ ఈజ్ బేస్డ్ ఆన్ సిన్సియర్ ఎఫర్ట్స్. ఇంకా 2 అంశం ఏంటంటే ఈ యొక్క ఆటగాళ్ళ యొక్క ఏదైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ నమ్మకం ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ కష్టమైన దాన్ని సాధించాలి అంటే సిన్సియర్ సరైనటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది అవసరం అని చెప్పేసి ఈ ఆటగాళ్ళ యొక్క అభిమానుల యొక్క నిర్ణయం ఒపీనియన్ అనమాట. స్పోర్ట్ ఈజ్ రియల్ అండ్ ఇట్స్ ఇమీడియసీ ఆల్సో ఇన్వర్స్ ఇట్ విత్ అ లాంగ్ లాస్టింగ్ మీనింగ్. అంటే స్పోర్ట్ అనేది మనకి నిజంగా చెప్పాలి అంటే మనకు ఇమిడియసీ అనమాట, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అంటే లాంగ్ లాస్టింగ్ మీనింగ్ అనమాట. ఎక్కువ కాలం మనం ఏవైతే మనం కష్టపడి పనిచేస్తామో దానికి సంబంధించినటువంటి లాంగ్ లాస్టింగ్ అనమాట, దాని ద్వారా ఎక్కువ ఫలితాలనే వస్తాయన్నమాట. ఇట్ ఈస్ ది సమ్ ఎండ్యూరింగ్ టెంప్లేట్ దట్ గెట్స్ టన్ అసెండర్ వెన్ క్రికెటర్స్ త్రో మ్యాచెస్ ఆర్ అథ్లెట్స్ కన్స్యూమ్ అండ్ ఎనబోలిక్ స్టెరాయిడ్స్ అండ్ బ్రేక్ రికార్డ్స్.
అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రయత్నాల్లో ఒక్కోసారి మనకి ఏంటంటే తప్పుడు అంశాలు అనేవి బయటపడుతుంటాయి అన్నమాట. క్రికెటర్స్ సరే ఏం చేస్తారు, ఈ మ్యాచ్ల్లో కొన్ని అవకతవకలు పాల్పడతారు. అథ్లెట్స్ ఏం చేస్తారంటే ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అన్నమాట, అంటే ఏదైతే మన యొక్క జీవక్రియను జరిపే యొక్క స్టెరాయిడ్స్ అనే వాటిని ఎక్కువగా వాడటం వల్ల వాళ్ళు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కరప్షన్ దట్ టెయింట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఏ పాయిజన్ డ్యాగర్ విచ్ క్లీవ్స్ స్పోర్ట్స్ థ్యాంబింగ్ హార్ట్ అండ్ ద లేటెస్ట్ స్కాండిల్ ఇన్వాల్వింగ్ హీత్ స్టీక్ ఈజ్ ఏ క్రషింగ్ బ్లో టు క్రికెట్. అంటే మనం కనుక చూస్తే కరప్షన్, అవినీతి అనేది మనకు ఒక టెయింట్ అనమాట, మచ్చ. మన యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, మన యొక్క మనం చూపించే ఒక ప్రతిభకు సంబంధించినటువంటి ఒక మరక అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఒక ప్రమాదకరమైన పాయిజన్, విషపూరితమైనటువంటి ఒక అంశం అనమాట. ఇలాంటి దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఆటల్లో చాలా వరకు హృదయాలు గాయపడే విధంగా ఆ స్కాండిల్ అంటే అలాంటి వాటి వల్ల ఏంటంటే చాలామంది అభిమానులు బాధపడే విధంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హీత్ స్ట్రీక్ అనే అతను ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక అంశం అనేది పూర్తిగా ఒక పెద్ద క్రికెట్కే ఒక క్రషింగ్ ఎదురు దెబ్బ లాంటిది అనమాట, పూర్తిగా దెబ్బతినే ఒక అంశం అనమాట. ద ఫార్మర్ జింబాబ్వే కెప్టెన్ అడ్మిటెడ్ టు షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ బుకీస్ వైల్ హీ వాజ్ ద కోచ్ ఆఫ్ వేరియస్ టీమ్స్ రేంజింగ్ ఫ్రమ్ జింబాబ్వే టు కోల్కతా నైట్ రైడర్స్ అండ్ హ్యాస్ ఆల్సో యాక్సెప్టెడ్ బిట్ కాయిన్స్ ఫర్ ఫేవర్ రెండర్డ్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క జింబాబ్వేకి ఒకప్పుడు కెప్టెన్ అయినటువంటి ఈ యొక్క హీత్ స్ట్రీక్ అనే అతను కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకున్నాడు అనమాట. ఎవరికి, బుకీస్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాడు, దేనికి సంబంధించి, ఆయన కోచ్గా ఉన్నప్పుడు జింబాబ్వే దగ్గర నుంచి కోల్కతా నైట్ రైడర్స్ వరకు కోచ్గా పనిచేసిన కాలంలో ఆ యొక్క పిచ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పిచ్ డీటెయిల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బుకీస్తో షేర్ చేసుకున్నందుకు ఆయన షేర్ చేసుకున్నందుకు ఆయనకి దానికి ఫేవర్గా బిట్ కాయిన్స్ అనే వాటిని తిరిగి పొందాడు అనమాట. రెండేడు అంటే తిరిగి ఇవ్వటం అనమాట ఆయనకి. అంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క పనికి వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వాళ్ళు ప్రతిఫలంగా ఏం చేశారు, అతనికి బిట్ కాయిన్స్ రూపంలో లంచం ఇచ్చారనమాట. దిస్ బ్రీచ్ ఆఫ్ ఆ ట్రస్ట్ అక్కడ్ లార్జ్లీ ఫ్రమ్ 2016 to 2018 అండ్ ఆన్ వాంట్ వెడ్నెస్డే ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC బ్యాండ్ స్ట్రీక్ ఫర్ 8 ఇయర్స్. సో ఈ యొక్క ఏవైతే మనం ఇప్పుడు చెప్పిన ఆరోపణలు అన్నీ కూడా ఎప్పుడు జరిగినాయంటే 2016 to 2018 కాలంలో, ఈ మధ్యకాలంలో జరిగినాయి అనమాట. నిన్న బుధవారం ఏం చేశారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఏం చేసిందంటే పూర్తిగా ఈ యొక్క హీత్ స్ట్రీక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అతని మీద 8 సంవత్సరాల యొక్క నిషేధం అనేది పాటించిందనమాట. ఇట్ వాజ్ ఏ ఫుల్ ఫామ్ ఆఫ్ గ్రేస్ ఫర్ వన్ ఆఫ్ జింబాబ్వేస్ గ్రేటెస్ట్ ప్లేయర్. సో ఇప్పుడు మనకు ఇది ఒక్కడ చూస్తే కనుక ఒక గ్రేస్ అతని యొక్క ఏదైతే ఉందో గొప్పతనం మీద ఈ జింబాబ్వేకి సంబంధించినటువంటి ఈ ప్లేయర్ మీద పడినటువంటి ఒక పెద్ద మరక అనమాట. గ్రేటెస్ట్ ప్లేయర్ మీద పడినటువంటి ఒక పెద్ద పడిపోవడం అనమాట. స్ట్రీక్ వాజ్ ఏ క్రాఫ్టీ ఫాస్ట్ బౌలర్ అండ్ ఏ యూస్ఫుల్ బ్యాట్స్మెన్ యాజ్ ఎవిడెంట్ ఇన్ హీస్ అ కంబైన్డ్ ఇంటర్నేషనల్ ట్యాలీ ఆఫ్ 455 wickets అండ్ 4933 runs డ్యూరింగ్ ఏ 12-year కెరియర్ దట్ ఫినిష్డ్ ఇన్ 2005. అంటే ఇప్పుడు ఈ యొక్క ఈ స్ట్రీక్ అనే అతను ఒక గొప్ప ఆటగాడు అనమాట, మంచి ఫాస్ట్ బౌలరు, దాంతోపాటు బ్యాట్స్మెన్ అనమాట. ఎంత మంచి బ్యాట్స్మెన్ అంటే అవసరాలకు ఉపయోగపడే ఎవిడెంట్, అంటే మనకు అవసరాలకు ఉపయోగపడే రకంగా ఆడే ఒక ఆటగాడు అనమాట. దానికి సాక్ష్యాధారంగా ఇతను ఇంటర్నేషనల్ కాంబినేషన్లో మనకి ఏమైనా చూసుకుంటే మొత్తం 455 wickets తీశాడు, దాంతోపాటు 4933 పరుగులు చేశాడు 12 సంవత్సరాల అలా అతని యొక్క కెరీర్లో మొత్తం. అది ఎప్పుడు ఫినిష్ అయిందంటే 2005లో ఫినిష్ అయిందనమాట. డిస్బిలీఫ్ వాజ్ ద ఫస్ట్ ఎమోషన్ వెన్ మ్యాచ్ ఫిక్సింగ్ రేర్డ్ ఇట్స్ అ హెడ్ ఇన్ 2008-2000. అంటే మనకు ఫస్ట్ మనం దీని ప్రకారం నమ్మిన దాని ప్రకారం ఫస్ట్ ఎమోషన్ ఏదైతే ఉందో దీని మీద సంబంధించినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన అంశంలో అతని యొక్క అంటే అతని యొక్క తల ఉంది ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో అతను కూడా పాల్పంచుకున్నాడని చెప్పేసి 2000 నిర్ధారణ అయిందనమాట. ఇట్ వాజ్ ఏ కాన్ఫిగరేషన్ దట్ హర్ట్ మెనీ హై ప్రొఫైల్ క్రికెటర్స్ ఇంక్లూడింగ్ ద లేట్ హాన్సీ క్రోనే, మహమ్మద్ అజారుద్దీన్, సలీం మాలిక్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాన్ఫిగరేషన్ అంటే ఈ దావానం అంటే పూర్తిగా అంటే ఈ యొక్క పెనుచిచ్చు అంటాం చూసారా, దావానలం పెనుచిచ్చు అంటాం. ఈ పెనుచిచ్చు అనేది మనం ఏమైనా చూసుకుంటే పెద్ద పెద్ద హై ప్రొఫైల్ క్రికెటర్స్ కూడా ఇది కాల్చివేసిందనమాట. చనిపోయినటువంటి హాన్సీ క్రోనే, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఏంటంటే చనిపోయాడు అనమాట హాన్సీ క్రోన్సే, అతనితో పాటు మహమ్మద్ అజారుద్దీన్ మన భారతదేశానికి సంబంధించి, తర్వాత సలీం మాలిక్ లాంటి వాళ్ళు కూడా ఈ దావానంలో తగలబడిపోయారనమాట. వాళ్ళ యొక్క కెరీర్ అనేది నాశనం అయిపోయిందనమాట. ద ఎలిగేషన్స్ మే హ్యావ్ ఫెయిల్డ్ టు గెయిన్ లీగల్ శాంక్టిటీ ఇన్ అ లాంగ్ డ్రాన్ కేసెస్ బట్ ద వర్షిప్పర్స్ రిమైండ్. అంటే ఇప్పుడు మనం వినగా చూస్తే ఈ యొక్క ఎలిగేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఏంటంటే వాటికి సంబంధించినటువంటి లీగల్ శాంక్టిటీ అనమాట, చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో పవిత్రత అనేది కోల్పోయింది అనమాట. ఎందుకని చాలా కాలం క్రితం జరిగినాయి కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఈ యొక్క వర్షిప్పర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ని వర్షిప్ చేసేవాళ్ళు మాత్రం ఈ యొక్క అంశాలు అనేవి గుర్తుంటూనే ఉంటాయి అనమాట. ద సోర్డిట సెగా
హ్యాడ్ అనదర్ ఇన్స్టాల్మెంట్ వెన స్పాట్ ఫిక్సింగ్ హట్ ద 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫోర్సింగ్ ఏ క్లీన్సింగ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ. ఆ తర్వాత ఏం జరిగింది, ఇలాంటి సోర్డెడ్ అనమాట ఇలాంటి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కూడా దీన్ని అంటుకుందనమాట. ఈ యొక్క కారణంగా ఏంటంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సంబంధించినటువంటి ఈ యొక్క క్రికెట్ ఆఫ్ ఇండియా ఏదైతే క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళందరినీ కూడా మార్చేశారనమాట. ద సేమ్ డిపెండెన్సీ వాజ్ ఇన్ వెగ్ ఆఫ్టర్ ద ఐసీసీ మెన్షన్డ్ స్ట్రిక్ట్ ట్రాన్స్గ్రెషన్స్ ఈవెన్ ఇఫ్ ద కోవెంట్ వాజ్ ద దట్ హిస్ యాక్షన్స్ హ్యాడ్ నో బ్యారియర్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ద గేమ్స్ ఇన్ విచ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఏ కోచ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే ఈ యొక్క స్ట్రిక్ చేసినటువంటి అంటే అతను అతిక్రమించాడనమాట, అతను చేయాల్సినటువంటి పనులను అతిక్రమించి ఒక మధ్యవర్తిగా ఏదైతే ఉందో ఒక మధ్యవర్తిగా ప్రవర్తిస్తూ దానికి సంబంధించినటువంటి ఈ కారణంగా ఏంటంటే ఈ యొక్క అతను కోచ్గా ఉన్నప్పుడు చాలా వరకు ఈ రిజల్ట్స్ కావచ్చు గేమ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని సంబంధించి బట్టబయలైనమాట. స్ట్రిక్ మే నాట్ హ్యావ్ ఫిక్స్డ్ ఏ కంటెస్ట్ బట్ ఇన్ షేరింగ్ కాంటాక్ట్స్ ఆఫ్ ప్లేయర్స్ విత్ బుకీస్ హీ వాజ్ పేవింగ్ ద వే ఫర్ ఏమ్ ప్రాబబుల్ అండర్వెల్మింగ్ షో. అంటే ఇప్పుడు ఈ స్ట్రీక్ అనే అతను ఈ యొక్క ఫిక్స్డ్ అంటే అతను కంటెస్ట్లను ఎవరిని కూడా స్పాట్ ఫిక్సింగ్లో ఇన్వాల్వ్ చేయదు, అంటే ఆటగాళ్ళని ఎవరిని కూడా ఈ యొక్క ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో ఇన్వాల్వ్ చేయనప్పటికీ కూడా ఈ యొక్క కాంటాక్ట్స్ అనేవి ప్లేయర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ అనేవి బుకీస్కి ఆయన షేర్ చేశాడు. అంటే వాళ్ళందరినీ కూడా మాట్లాడి మధ్యవర్తిగా ఉండి వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి పాల్పడలేదు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు కాంటాక్ట్స్ అనేవి ఇచ్చారనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఏదైతే షో అనేది కొంత దెబ్బతినడానికి అతని యొక్క దారులు వేయడం అనేది జరిగిందనమాట. బుకీస్ ల్యూర్ విత్ రిక్వెస్ట్ ఫర్ సీమింగ్లీ ఇన్నోక్యూస్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ దే స్ప్రెడ్ ద నెట్ వైడ్. సో బుకీస్ ఏం చేశారు, వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ మీద ఏంటంటే ఎర్ర వేశారనమాట. ల్యూర్ అంటే ఏంటంటే ఆకర్షించడానికి రకరకాల ఎర్రలు వేశారు. సో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి మీకు ఇలా చేస్తాను వాళ్ళ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారనమాట. ఇట్ మే బి రీకాల్ దట్ ద 1990s షేన్ వాన్ అండ్ మార్క్ వ్యాగ కన్ఫెస్డ్ టు షేరింగ్ పిచ్ అండ్ విత్ వెదర్ ఇన్ఫర్మేషన్ విత్ ఏ బుక్ మేకర్. అంటే ఇప్పుడు 1990లో ఏంటంటే షేన్ వాన్ ఒకడు మార్క్ వా వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఒప్పుకున్నారనమాట, కన్ఫెస్డ్ ఒప్పుకున్నారనమాట. వాళ్ళు ఏం చేశారు, పిచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వెదర్ ఇన్ఫర్మేషన్ని ఈ బుక్ మేకర్కి సంబంధించిన వాడిని ఒకడికి షేర్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారనమాట. స్ట్రీకా మిస్ డిమినర్ ఇన్ ఆల్సో ఏ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ జింబాబ్వేన్ క్రికెట్ విచ్ ఈజ్ రిటర్నింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ డ్రాన్ అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్ దట్ ఫోర్స్డ్ ద ఎర్లీ రిటైర్మెంట్ ఆఫ్ ద ఫ్లవర్ బ్రదర్స్ గ్రాంట్ అండ్ యాండీ ద ఎక్సైల్ ఆఫ్ హెన్రీ ఒలంగా. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క స్ట్రీక్ యొక్క ఏదైతే ఉందో అతను చేసినటువంటి ఈ యొక్క దుష్ప్రవర్తన అనేది మిస్ డిమినియర్స్ అంటే డిమినర్ అంటే దుష్ప్రవర్తన అనేది మనం చూడడానికి ఈ జింబాబ్వే క్రికెట్ టీంకి పెద్ద ఎదురు దెబ్బ అనమాట, స్టెప్ బ్యాక్ అనమాట, వెనక్కి పడిపోయే అంశం అనమాట. ఎందుకని ఆల్రెడీ ఈ జింబాబ్వే క్రికెట్ టీం అనేది అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్ పరిపాలనపరమైనటువంటి సంక్షోభంలో ఇరుక్కుపోయి ఉందన్నమాట. సో దాని కారణంగా ఆ పరిపాలనపరమైనటువంటి సంక్షోభం కారణంగా ఆ కాలంలో ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు అయినటువంటి ఫ్లవర్ బ్రదర్స్ అనమాట, గ్రాంట్ ఫ్లవర్ యాండీ ఫ్లవర్ అని ఇద్దరు ఫ్లవర్స్ అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళు తొందరగా ఎర్లీ రిటైర్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు హెన్రీ ఒలంగా అనే ఒక ప్లేయర్ పూర్తిగా అతన్ని నిషిద్ధం చేయబడి ఎక్సెల్ అంటే ఏంటంటే అతన్ని నిషిద్ధం చేశారంట, అంటే అతన్ని పూర్తిగా నిషేధించారు ఆ మ్యాచ్ నుంచి అంటే ఆ ఆట నుంచి. స్ట్రీక్స్ డెలియన్స్ విత్ గ్రేట్ షోస్ దట్ ద ఐసీసీస్ ఫైట్ ఎగెన్స్ట్ ద స్కోర్చ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ స్క్రీచ్ అంటే స్ట్రీక్కి సంబంధించినటువంటి డెలియన్స్ అంటే ఏంటి ఏంటంటే ఒక రొమాంటిక్ కాంటాక్ట్ అనమాట, ఒక సెక్సువల్ కాంటాక్ట్ కావచ్చు రొమాంటిక్ కాంటాక్ట్ మనం ఏమంటామంటే డెలియన్స్ అంటాం అనమాట. అతను ఏంటి అతని ఆశతో కూడినటువంటి ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో అతని యొక్క రొమాంటిక్ కాంటాక్ట్ కారణంగా ఏంటంటే ఐసీసీలో పూర్తిగా ఏంటంటే ఒక శాపంలాగా తయారైపోయింది అనమాట. ఈ గ్యాంబ్లింగ్ సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి ఒక గ్యాంబ్లింగ్లా తయారైంది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు గ్యాంబ్లింగ్ అనేది దగ్గరలో అంతమయ్యిపోయే రోజులు మాత్రం లేవు అని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదండి, ఇక్కడ మనం దీని ప్రకారం మనం ఇలా చూస్తే ఈ యొక్క జుమామే సంబంధించినటువంటి స్ట్రీక్ అనే అతను మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు. అతను మ్యాచ్ ఫిక్సింగ్లో పూర్తిగా పిచ్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ యొక్క ప్లేయర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశాడే తప్పితే ఆ ప్లేయర్స్ని ఎవరిని కూడా ప్రలోభ పెట్టే విధంగా చేయలేదు కానీ ఇలాంటి పనులు చేశాడనమాట. 1990లో ఈ యొక్క షేన్ వాన్ కావచ్చు మార్క్ వా అనే అతను వీళ్ళిద్దరు కూడా అలా చేశారని వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకున్నారు, ఒక బుక్ మేకర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని ఒప్పుకున్నారనమాట. సో ఇప్పుడు ఈ జింబాబ్వే క్రికెట్ టీంలో ఆల్రెడీ సంక్షోభం నడుస్తుంది, ఇతని యొక్క ప్రవర్తన వల్ల ఇంకా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, అంటే ఆ పరిస్థితి అనేది ఇంకా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ నంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.